హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనా భారత్తో సమీక్షలు జరుపుతూనే మరోవైపు ఘుస్ బయటాలన్నీ చేస్తోంది సో అనుకోకుండా బఫర్ జోన్లోకి దూరి భారత్తో పెట్టుకుంది అయితే ప్రస్తుతం వాతావరణం గంభీరంగా ఉంది మరి ఇలాంటి గంభీర వాతావరణంలో ఒకవేళ నిజంగా భారత్ పక్షాన నిలవాలి అంటే రష్యా ఎటువైపు నిలబడుతుంది ఏ ఏ దేశాలు మన వైపు నిలబడతాయి అనే డౌట్స్ మనకు రావచ్చు మరి దాని మీద కొంత అవగాహన తెచ్చుకుందాం రైట్ వాస్తవానికి రష్యా మరి మన భారత్కి దోస్తాన ఉందా లేకపోతే చైనాకి దోస్తీలో ఉందా అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆల్రెడీ మనతో పాటు అమెరికా యూరోప్ కెనడా ఆస్ట్రేలియా యుకే జపాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే రష్యా ఎలా ఉండబోతోంది వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై రెండులో రష్యా న్యూట్రల్గానే ఉంది ఎందుకంటే చైనాని తమ్ముడులాగా భావిస్తుంది భారత్ని దోస్తులాగా భావిస్తుంది ఇక డోక్లామ్ ఇష్యూలో కూడా రష్యా న్యూట్రల్గానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎస్సీఓలో రష్యాతో పాటు భారత్ పాల్గొనట్లేదు అని చెప్పడం జరిగింది ఎందుకంటే చైనా పాల్గొనడం భారత్కి ఏమాత్రం ఇష్టం లేదు ఒకవైపు శాంతి విన్యాసాలు చేస్తోంది మరోవైపు ఇక్కడ చేసే కపట నాటకాలన్నీ చేస్తోంది అందుకే చైనాతో వరకు అయితే పరిస్థితులు చక్కగా మారుతాయో అప్పటి వరకు ఎస్సీఓలో పాల్పంచుకునే పరిస్థితి లేనే లేదు అంటూ డైరెక్ట్గా తెగేసి చెప్పింది భారత్ ఈ రకంగా రష్యా భారత్ని వదులుకునే పరిస్థితి ఉండదు ఇక చైనా రష్యా ఫుల్ సపోర్ట్ ఉందా అంటే ఒక రకంగా చెప్పాలంటే చైనాకి సపోర్ట్ ఇచ్చే కంటే కూడా చైనాతో న్యూట్రల్గానే ఉంది అని అనుకోవచ్చు మరోవైపు బిజినెస్ విషయానికి వస్తే చైనాతో బిజినెస్ డిఫెన్స్ అండ్ మిలిటరీ ఆస్పెక్ట్స్లో చాలా ఉంది ఈ రకంగా చైనాకి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి రష్యాకు ఉంది అయితే భారత్ తక్కువేమీ కాదు పెద్ద మార్కెట్ ప్లేస్ రష్యాకి అండ్ రష్యాకి సంబంధించిన ప్రాజెక్ట్స్ని భారత్కి ఇవ్వడానికి చాలా తహతహలాడుతోంది ఈ నేపథ్యంలో చైనాను చెడగొట్టుకోదు భారత్ను పడగొట్టుకోదు ఈ రకంగా రష్యా మధ్యవర్తిత్వం చేస్తూ తను లాభం పొందాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది ఇక గ్యాస్కి సంబంధించిన బిజినెస్ విషయంలో కూడా చైనాతో కొంత మోటివేషన్ ఉంది అండ్ డిఫెన్స్ డీలు ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా చైనాకి రష్యా అందించే ప్రయత్నాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దశలో చైనాతో ఒప్పందాలు కూడా ఉన్నాయి అయితే మరి భారత్కి కష్టమా అంటే కష్టమేమి కాదు భారత్ కూడా గొప్ప మార్కెట్ ప్లేస్ మరోవైపు చైనా తోటి కొంత బార్డర్ ఇష్యూస్ కూడా రేవలెత్తే ప్రయత్నం చేస్తోంది అలస్కాలో యుద్ధ విన్యాసాలు చేస్తోంది రష్యా ఈ యుద్ధ విన్యాసాలు చైనాకి ఇండైరెక్ట్ మెసేజ్ అని చెప్పొచ్చు ఏమిటంటే అలస్కా దగ్గర కానీ లేకపోతే ఇతర విషయాల్లో రష్యాతో కనుక తలపడితే చైనాకు చిప్పకూడే గతి అనేది రష్యా చెప్పాలనుకుంటోంది అయితే సందర్భం అలా లేదు కాబట్టి చైనాను సాఫ్ట్ కార్నర్ తోటే చూస్తోంది కానీ రాబోయే రోజుల్లో చైనా అన్ని దేశాలతో గొడవలకు దిగినట్టు రష్యాతో కూడా గొడవకు దిగినట్లయితే ఖచ్చితంగా రష్యా భారత్ వైపు నిలవక మానదు ఖచ్చితంగా భారత్తో పాటు రాక మానదు అయితే అమెరికా రష్యాకి పెద్ద శత్రువు బద్ద శత్రువు ఇలాంటి నేపథ్యంలో భారత్కి అమెరికా సపోర్ట్ ఉన్నంతకాలం మరి రష్యా దగ్గరికి రావచ్చా అంటే రష్యా ఇవ్వాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తుంది రష్యా ఇస్తూనే అమెరికాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుందే తప్ప భారత్ని ఏకాకి చేసే ప్రయత్నం అయితే ఎన్నడూ చెయ్యదు చెయ్యలేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి